नमस्ते वेलकम टू 3T टीवी न्यूज सन्मान श्री मदा नरेंद्र मोदी जी मन को एससी वर्गीकरण చేస్తామని మాలిగల ఈశ్వరూప హైదరాబాద్ లో మాట ఇచ్చారు అందువల్ల మేము ఈ రోజు 119 నియోజకవర్గాల్లో ఎంఆర్పిఎస్ మల్ల అనుబంధ సంఘాలు మొత్తం ఉపకులాలు చేయకొని సంబంధిత మందకృష్ణ మాలిగన్న ఆయన నాయకత్వంలో బీజేపీ గెలిపించాలి బీజేపీ పక్షాన నిలబడాలి అండగా ఉండాలని మేము ఆ రోజు ఈశ్వరూప మాసములో అండగా నిలబడ్డాం అందువల్ల మేము కర్ణాటక తరపు నుంచి మేము 200 కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పరంగా ప్రచారాలకు పాల్గొన్నాం ఇక్కడ ఇది మన మక్కల్ నియోజకవర్గంలో మేము ఇంటింటికి ప్రచారం వెళ్ళాం మా మాలిగల కేరికి పోయాము మాలిగల ఊరికి పోయాము అక్కడ అంతా మా సముదాయం చెప్పాము ఈసారి తప్పకుండా బీజేపీని గెలిపిద్దాం మన ఎస్సీ వర్గీకరణ కోసం प्रधानमंत्री स्वयं मन मीटिंग वी अगर चप्पी सदर्भ अंदर तुम अंकनी इकड़ना जलंधर रेडिगार प्रचंड बहुमत तो गेल मक्ता ग्राम मादिग समूह बंधु मादिग चेर अंदर अंदव वाल तपकड़ा मन ओट वेय मे विज्ञप्ति चुस्म माला इंकोक विषय इकड़ तेलंगाण बीसी वर्ग की सीरे बीसी वर्गा मुख्यमंत्री स्थान बीसी सवेश हमी इच्छा अंदक बीसी मुख्यमंत्री कावाली एंकंटे इकड एनक कुला मुझक रावाली मेमूड़ दलित बिडग बिडग मेम विज्ञप्ति चुस्म इकड़ना साजिक वर्गा एस मैं एस मैनारटी बीसी वर्गा चंदन एवर का मुख्यमंत्री आवड़ा की वंतु ओटे मादिग तपक एस वर्गीकरण साधन कोसमें मे वर्गीकरण कोसमें मैं माटा वर्गीकरण कावाल बीजेपी की मदत बीजेपी पक्ष प्रचार बीजेपी परंग मे ओटे मादिग दज्ञप्ति एंकंटे इपड़की मे ग्राम ग्रमा की इंट इंटी करपत्र इतना मंदकृष्ण मालिगन्न प्रति 119 నియోజకవర్గాలు కార్యకర్తలు లక్షాంతర కార్యకర్తలు పని చేస్తున్నాం తప్పకుండా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడానికి మాదిగలు శ్రమ ఉంటుంది బీసీలు రంగాల పెద్దలు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రిగా చేయడానికి మీరు ముందుకు రావాలని మేము కర్ణాటక తరపు నుంచి ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సప్ప గారు విజ్ఞప్తి చేసుకుంటాం దయచేసి ఈసారి ఈ మక్తల్ కావచ్చు ఇక్కడ నారాయణపేట కావచ్చు అక్కడ గద్వాల కావచ్చు అక్కడ విజయ ఇక్కడ వికరాబాదలున్న ఎమ్మెల్యేలు ఎవరు అభ్యర్థులుగా పోటీ చేశారు వాళ్ళందరూ కూడా తప్పకుండా బీజేపీలో గెలవాలి తప్పకుండా బీజేపీ పక్ష తెలంగాణలో రావాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు తాడుపేడోని తెలుసుకుంటున్నాం మాకు ఎస్సీ వర్గీకరణ కోసం ముందుకొచ్చిన మహాన్ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు నమ్మాము ఆయన మాట ఇచ్చాడు ఆయన మాట బద్ధతగా మేము ఓటేస్తున్నాం ఇది మా కాన్సెప్ట్ నమస్కారం అందరికీ నమస్కారం మందకృష్ణనుకు మళ్ళా ఇక్కడ ఏదే అభ్యర్థిగా ఉన్నాడు జలంధర్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి జలంధర్ రెడ్డికో మేము ఓటేస్తున్నాం ఇక్కడ మా ఇన్చార్జిగా పనిచేస్తున్న కళ్యాణ్ ఆయన నాయకత్వంలో మేము ఇంటింటికి కరపత్రాలు కూడా పంచాం యాదగిరి నుంచి వచ్చిన కాశప్ప జిల్లాధ్యక్షుడు కూడా కర్ణాటక నుంచి వచ్చాడు ఆయన కూడా మేము టీముగా 10 మంది టీం 3 రోజుల నుంచి మేము ఇక్కడ మా సమాజ దగ్గర తిరుగుతున్నాం